రాయికి రూపం ఉంటుందా? అక్కడ ఉలిదెబ్బ పడితే ఉండి తీరుతుంది. రాయి అందంగా మారుతుందా? వాళ్ళు తలుచుకుంటే మారి తీరుతుంది. ఎందుకంటే వాళ్ళు అపర జక్కన్నలు, శిలలను శిల్పాలుగా మలిచే కళాకారులు. ఎందరో దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణం పోశారు, సృష్టికి ప్రతి సృష్టి చేశారు. కళ్ళను కట్టిపడేసి ఆ కళాచాతుర్యం ఎక్కడో విదేశాల్లో లేదు, మన రాష్ట్రంలోనే పురుడు పోసుకొని ఖండాంతర ఖ్యాతిని ఆర్జించింది. ఆంధ్రప్రదేశ్కే సొంతమైన ఆ కళా వైభవంపై ఓ లుక్కేద్దాం. దేవుడిని దర్శించుకోవాలంటే గుడికెళ్తాం, కానీ అదే దేవుణ్ణి గుడిలో ప్రతిష్ఠించాలంటే పల్నాడు జిల్లా దుర్గి వెళ్ళాలి. ఇందులో అతిశయోక్తి లేనేలేదు. కొన్నాళ్లుగా కాదు, ఎన్నో ఏళ్లుగా దుర్గిలో చెక్కిన విగ్రహాలు అనేక దేవాలయాల్లో కొలువై ఉన్నాయి, పూజలు అందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశ విదేశాలకు ఇక్కడి విగ్రహాలు తరలివెళ్లాయి, ఇంకా వెళ్తూనే ఉన్నాయి, ఇక ముందు వెళతాయి. ఇక్కడి కళకు ఉన్న క్రేజ్ అలాంటిది. అసలు ఈ దుర్గి శిల్పకళా చాతుర్యంలో ఏముంది, ఎందుకంత స్పెషల్? ఇదిగో ఇవన్నీ దుర్గి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్న విగ్రహాలే. వెంకటేశ్వరుడు, హనుమంతుడు, శ్రీరాముడు, నందీశ్వరుడు, వినాయకుడు, రాధాకృష్ణులు, ఇలా ఒకరేంటి మనం రోజూ పూజించే దేవుళ్ళు, దేవతల విగ్రహాలు ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటాయి. విద్యాలయాల్లో సరస్వతీదేవి విగ్రహాలు ప్రతిష్ఠించాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు దుర్గే. నా పేరు చెన్నుపాటి శ్రీనివాసాచారి, శిల్పి, స్థపతి. ఎప్పుడు స్థాపించారు? ఇది 1962 స్థాపించారు. ఈ బొమ్మలు మన రాష్ట్రాలు కాక ఇతర రాష్ట్రాలకి, అమెరికా దేశాలకి గిఫ్ట్గా, గిఫ్ట్ స్టోన్లో గిఫ్ట్ అంటేనే దుర్గి స్టోన్. దుర్గి స్టోను జియో ట్యాగు. ఈ ఇక్కడ దొరికే రాయి ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఇక్కడ ఈ ఊర్లోనే దొరుకుద్ది ఈ రాయి. దీనికి అంత ప్రత్యేకత, ప్రతి ఇంట్లో మళ్ళీ వాస్తుకి, దుర్గి గణపతికి. ఎవరైనా ఏదన్నా కొత్త ఇల్లు కట్టుకున్నా, హోటల్ పెట్టినా, వ్యాపార పరంగా దుర్గి స్టోన్ గణపతినే వాడతారు. దుర్గి స్టోన్కి అంత ప్రాధాన్యత. మన ఇంట్లో ఉంటే మంచిదని చెప్పని పెద్ద పెద్ద ఏపీలకైనా దుర్గి స్టోనే గిఫ్ట్. ఆఖరికి దుర్గి బొమ్మలు మన ఢిల్లీలో మన ఏపీ భవన్లో మన బొమ్మలు ఉంటాయి. అక్కడ దుర్గి ఇప్పుడుగా చరిత్ర 2000 శతాబ్దం నుంచి దుర్గి బొమ్మలు ఉన్నాయి. ఫస్ట్ నాగార్జున కొండ మ్యూజియం తయారు చేసింది దుర్గి శిల్పులే. అక్కడ నీళ్ళు వస్తే, వాటర్ వస్తే అక్కడి నుంచి దుర్గి నుంచి వచ్చి ఈ దారివేమల దగ్గర అక్కడ ఉంటే అక్కడ కూడా నీళ్లు ముందు దుర్గి వచ్చి దుర్గాదేవి టెంపుల్ కట్టి ఈ ఊరికి నామకరణం చేసింది శిల్పులు. దుర్గి అని దుర్గాదేవి గుడి కట్టి దుర్గి అని నామకరణం చేసి దుర్గి శిల్పకళ స్థాపించి 1960 నుంచి ట్రైనింగ్ సెంటర్ ఉండేది. కాలగర్భమున ఇప్పుడు 10 ఏళ్ళు పైన అయింది, 10-15 ఏళ్ళు అయింది. మన ఇంటి అలంకరణకు పనికొచ్చే అందమైన బొమ్మలను దుర్గి కళాకారులు తయారు చేస్తారు. గార్డెన్లో అందమైన నెమళ్ళు, ఇంటి ముందు టీవీగా కనిపించే సింహాలు, ఘీంకరించే గజరాజులు, రకరకాల పక్షులు, పల్లెపడుచులు, అప్సరసల నాట్య భంగిమలు, ఇలా ఒకటేంటి మనకు నచ్చిన ఆకారాన్ని రాతిపై అచ్చుగుద్దినట్లు దించేయడం ఇక్కడి కళాకారులకు ఒలితో పెట్టిన విద్య. బుద్ధుడి విగ్రహాలైతే చూపరులను ధ్యానముద్రలోకి తీసుకువెళ్లే నైపుణ్యం దుర్గి కళాకారుల సొంతం. ఇక్కడి విగ్రహాలు ఎన్నో కార్పొరేట్ కార్యాలయాలకు హుందాతనాన్ని తెచ్చాయి, సాంస్కృతిక కేంద్రాలకు అందాలు అద్దాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన సందర్భంగా అతిథులకు సాదరంగా స్వాగతం పలికింది దుర్గి శిల్పాలే. కృష్ణ పప్పురాళ్లప్పుడు కూడళ్లలో
కొలువుదీరిన కృష్ణవేణమ్మ విగ్రహాలు ఇక్కడ ప్రాణం పోసుకున్నవే. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దేవాలయానికి దశావతారాల విగ్రహాలను దుర్గి శిల్ప కళాకారులే అందించారు. తెలంగాణలోని బుద్ధవనంలో జీవకళ ఉట్టిపడే విగ్రహాలు ఇక్కడ ప్రాణం పోసుకున్నవే. మనం ఒక సర్టిఫికెట్ ఇచ్చి అలాంటిదే మరొకటి కావాలంటే జిరాక్స్ తీయిస్తాం. దుర్గిలోనూ అంతే. మీకు నచ్చిన ఫోటో చూపించి మీకు ఇలా కావాలని అడగడమే ఆలస్యం. కళాకారులు రెడీ అంటారు. డిజైన్ను బట్టి కాస్త సమయం తీసుకోవచ్చేమో గాని అచ్చరువుందే విగ్రహాలు అందించడం పక్కా. అది వీళ్ళ కమిట్మెంట్. గవర్నమెంట్ నిధులు దాటలేదు దాల్చేయట్లేదు అని కళలకి తగ్గింది. అంతకుముందు నయం పనిముట్లు ఏవోటి ఇచ్చేవాళ్ళు వర్కర్లకి, ఇవాళ ఇప్పుడు ఆ పనిముట్లు లాంటివి కూడా ఏమి ఇవ్వట్లా. సొసైటీకి బతకటమే చేసుకొని, అంటే చేసుకున్నోడికి చేసుకున్నంత పని డిమాండ్ ఉంది. పని ఇవాళ ఈ పనికి రమ్మంటే జనం రాట్లా. ఊరక గాలికేం తిరుగుతారు కానీ ఇప్పుడున్న సమాజం కళల మీద లేదు, క్రికెట్ బెట్టింగుల మీద సెల్తో జీవితం గడుపుతున్నారు. పబ్లిక్ ప్రస్తుతం సెల్ మీదనే ఆధారపడుతుండ్రు. ఇవాళ చేతి ఉత్తులకున్న డిమాండ్ ఏదీ లేదు ఏ ఫీల్డ్లో. కళలు నేర్చుకుంటే ఎంతో ప్రసిద్ధి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మొన్న మాకు ఎంతో మంచిగా కళాకారులకి కళావృత్తులకి బడ్జెట్లో కేటాయించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. ఫస్ట్ పిఎం ఈయనే మనకి ఉన్న కళలు గుర్తించింది. ఇప్పుడు మమ్మల్ని జియో ట్యాగ్కి ఇచ్చారు. దేశం అంతా తిప్పుతున్నారు, కళలు ప్రోత్సహిస్తున్నారు. సీఎం గారు కూడా బాగా సహకరిస్తున్నారు ఇప్పుడు. అంతేగాని కళాకారులు కూడా, మా కళాకారులు ఉంది కూడా తక్కువ మంది, 30 కుటుంబాలే ఉన్నాయి ఇప్పుడు. కాలగర్భంలో 3000 కుటుంబాలు, 300 అయినాయి, ఇప్పుడు 30 అని. ఈ 30 మందిని నేను ఆదరిస్తే ఈ 30 మంది ఇంకా 300 మంది తయారు చేసే శక్తి ఉంది. కాకపోతే గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం అనేది ఏదీ లేదు. వస్తారు, దిగుతారు, పోతారు. అంతేగాని ప్రస్తుతం మనకి వ్యవస్థ చెప్పేది కాదు. ఇది బండరాయిని ఓ శిల్పంగా మలిచేందుకు సూక్ష్మ స్థాయిలో పనిచేస్తారు. ఒక్కో ఉలిదెబ్బ పడే కొద్దీ శిలా శిల్పంగా, ఒక్కో ఉలిదెబ్బ పడే కొద్దీ శిలా శిల్పంగా ఆకృతి దాల్చుతుంది. ఎక్కడ ఎక్కువ తక్కువలు లేకుండా విగ్రహాలకు ఫినిషింగ్ ఇస్తారు. కళ్ళు, ముక్కు, చెవులు, చివరికి కనుబొమ్మల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. నమూనా ఎలా ఉందో అచ్చం అదే రాతి శిలపై ప్రస్ఫుటించేలా శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారు. ఇది బండ మీద చెక్కే పని. కానీ బండ పని మాత్రం కాదు, ముడిరాయిని మంచి శిల్పంగా మార్చడం అంత సులువేమీ కాదు. నైపుణ్యానికి సానబెట్టాలి, కష్టాన్ని నమ్ముకోవాలి, నష్టానికి ఓర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూశారుగా ఎంత వేస్టేజ్ ఉందో. విగ్రహం చెక్కేటప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా అవి కూడా ఈ వేస్టేజ్లోకే వెళ్ళిపోతాయి. కొన్ని విగ్రహాలు మధ్యలోనే విరిగిపోయే సందర్భాలు ఉంటాయి, మరికొన్ని ఫినిషింగ్ స్టేజ్లో దెబ్బతింటాయి. సుత్తితో కొట్టిన దెబ్బను వెనక్కు తీసుకోలేరు కదా, అందుకే వేసే ప్రతి దెబ్బ ఆచితూచి వెయ్యాలి. ఎంత అనుభవం ఉన్నా ఆశాంతం పరిశీలించుకుంటూ పనిచేయాలి. అందుకే వీళ్లు చెక్కే ప్రతి విగ్రహాన్ని మొదటి విగ్రహంగానే చూస్తారు. విగ్రహం ఆకారం రూపాన్ని బట్టి సమయం తీసుకుంటారు. ఒక్కో విగ్రహం వారంలో పూర్తయితే మరికొన్ని నెలలు కూడా పడతాయి. నేను 71-72 సాయంత్రం చేస్తున్నా. డైలీ 1000 రూపాయలు కూలి. రెండు రోజులు పడుతుంది. రోజు చేస్తే దుర్గి శిల్ప కళకు శతాబ్దాల చరిత్రే ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలోనే ఇక్కడి శిల్పకళకు బీజం పడింది. ఆచార్య నాగార్జునుడు
పెందోటి వాసి అని చరిత్ర చెబుతోంది. పెందోట నుంచి కొంతమంది శిల్పులు ద్వారకాపురికి వలస వెళ్లారట. ప్రకృతి వైపరీత్యమో శత్రువుల దాడుల కారణంగానో 11వ శతాబ్దంలో ద్వారకాపురి కాలగర్భంలో కలిసిపోయింది. ఆ సమయంలో ద్వారకాపురి నుంచి కొందరు శిల్పులు వలస వచ్చారట. ఓ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారట. ఇకపై తమకు ఎలాంటి ఆపద రాకుండా చూడాలంటూ అక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. అప్పట్నుంచి ఆ ప్రాంతం పేరు దుర్గిగా ప్రసిద్ధికెక్కిందని చెబుతారు. మీ పేరేంటి? పుల్లయ్య. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు ఇక్కడ? ఇక్కడ అండి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. తయారీకి ఎంత టైం పడుతుంది? అది ఇది వచ్చేసి 3 డేస్ పడుతుంది. 3 డేస్ పడుతుంది రాయి దగ్గర నుంచి అలా ఫినిషింగ్ చేయడానికి? 3 డేస్ పడుతుంది. పాలిష్ చేయడానికి? పాలిష్ చేయడం 1 డే. 1 డే మొత్తం 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది. మీకు వర్క్ డైలీ ఎంత వస్తుంది? మాకు డైలీ వచ్చి 1500 వస్తుంది. 1500. ఒకప్పుడు 300 కుటుంబాలు శిల్పకళలో ఉండగా ఇప్పుడు 15 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. కనుమరుగవుతున్న దుర్గి శిల్పకళను రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే సదుద్దేశంతో 1962లో అప్పటి ప్రభుత్వం దుర్గిలో శిల్పకళా శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పింది. అప్పట్లో ప్రభుత్వం 100 రూపాయల స్టైఫెండ్ కూడా ఇచ్చేది. ప్రభుత్వ కళాశాలలో తొలి గురువు ఈశ్వర భిక్షమాచారి. ఆయన 100ల మందిని శిల్పకళాకారులుగా తీర్చిదిద్దారు. ఈ కేంద్రం ద్వారా 100ల మంది శిల్ప కళలో శిక్షణ పొంది తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో రాణిస్తున్నారు. కొందరు దాన్నే వృత్తిగా మలుచుకున్నారు. ప్రభుత్వ కళాశాలలో శిక్షణ తీసుకున్న అనేక మంది ప్రైవేటు శిక్షణ కేంద్రాలు పెట్టుకున్నారు. ఓవైపు ట్రైనింగ్ ఇస్తూనే ఆర్డర్లు పూర్తి చేస్తుంటారు. వచ్చేసి 5 రోజులు పడుతుందండి. 5 రోజులు పడుతుంది. చాలా నాణ్యత కావాలంటే కనుక ఇంకా 20 రోజులు పడుతుంది. ఫినిషింగ్ రావాలంటే? మంచి ఫినిషింగ్ రావాలంటే కనుక 20 రోజులు పడుతుంది. కొంచెం నార్మల్గా అయితే కనుక 15 రోజులు పడుతుంది చేయడానికి. రాయి దగ్గర నుంచి ఎలా తయారు చేయడానికి? రాయి దగ్గర నుండి ఇలా తయారు చేయడానికి 15 రోజులు పడుతుంది. రాజులు పోయినా రాజ్యాలు కూలినా అలనాటి శిల్పకళను మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు దుర్గి కళాకారులు. పెంచి పెద్ద చేసిన ఊరికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టారు. ఆ గ్రామంలో అడుగు పెడితే చరిత్రలోకి తొంగి చూసినట్లే ఉంటుంది. ఎటు చూసినా శిల్పాలే శిల్పులే. 100ల మంది కళాకారులు ఉలితో శిలకు ప్రాణం పోస్తూ కనిపిస్తారు. కాకపోతే ఒకప్పుడు 100లో ఉన్న కళాకారులు ఇప్పుడు 10ల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. ఆర్డర్లు ఉంటే పైసలు లేదంటే పస్తులు ఉండలేమంటూ కొంతమంది ఉలి వదిలేసి వెళ్లిపోయారు. కాని కొందరు మాత్రమే అదే వృత్తిని నమ్ముకున్నారు. తరాలుగా వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారు దుర్గిలో లేకపోలేదు. 4వ తరం శిల్ప కళాకారులు అక్కడ నగశీలు అద్దుతూ కనిపిస్తూ ఉంటారు. ఒకరిద్దరు కాళ్లు లేని దివ్యాంగులు కూడా చేతులకు పని చెప్పి రాళ్లను బొమ్మలుగా మలుస్తూ ఉన్నారు. రేపటి తరం ఈ కళ పట్ల ఆకర్షితులయ్యేలా చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఇక్కడి కళాకారులు. కారణాలేమైనా గాని ప్రభుత్వం ఈ కళను పట్టించుకోవడం లేదు. శిక్షణకు ప్రోత్సాహం అందించడం లేదు. ప్రస్తుత కళాకారులు దీనస్థితిలో ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. 20 ఏళ్లుగా ఉల్లిని నమ్ముకున్న కళాకారుల్లో నేటికీ సొంతిళ్లు కూడా లేనివాళ్లున్నారు. వాళ్లందరికీ గూడు కల్పించాల్సిన అవసరముంది. కనీసం అత్యాధునిక పనిముట్లైనా ఉచితంగా అందిస్తే ఆర్థికంగా అండదండలు అందించినట్లుంటుందని కోరుతున్నారు. నా పేరు మనోహర్. చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 రోజులు పడుతుంది. 2 రోజులు పడుతుంది. బొమ్మ తయారు చేసిన దగ్గర నుంచి? బొమ్మ తయారు చేసిన దగ్గర నుండి వారం పడుతుంది. నాకు ఇది చేసేటానికి 2 రోజులు పడుతుంది. పాలిష్ తర్వాత 2 రోజులు పడుతుంది. పాలిష్కి 2 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది. బొమ్మ చేయడానికి వచ్చేసి వారం పడుతుంది. చేసినందుకు నీకెంత డైలీ? నాకు 1000 రూపాయలు ఇస్తారు.
నేటికి కొత్త ఆలయాల్లో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నా పాత ఆలయాల్లో విగ్రహాలు మార్చాలన్నా మదిలో మెదిలే ఒకే ఒక పేరు దుర్గి. బంగినపల్లి మామిడి పండ్లు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణలు, అలానే మన దుర్గి శిల్పాలు. చరిత్ర ఉన్నంతకాలం విగ్రహాల రూపంలో ఈ శిల్పకళ బతికే ఉంటుంది, తెలుగువారి ఖ్యాతిని చాటుతూనే ఉంటుంది.